హైదరాబాద్ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మరికొన్ని రోజుల్లో నగరంలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలియజేసింది. సాయంత్రం 7 గంటల తర్వాత పలు ప్రాంతాల్లో వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని, ఈదురుగాలుతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం కురుస్తుందని తెలియజేసింది. ఉపరితల వాయువ్య దిశ నుంచి గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశారు హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇదిలా ఉంటే హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా చాలా వరకు వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ మంగళవారం నుంచి బుధవారం వరకు వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు, పరుగు చోట్ల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. హైదరాబాద్ వాతావరణ శాఖ రానున్న 3 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, ఎక్కువగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, హనుమకొండ, వరంగల్, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వరదలు, అదేవిధంగా రోడ్లపై అధిక నీరు పేరుకునే అవకాశం ఉందని, కావున అందరూ జాగ్రత్తగా ఉండి వర్షాధార సమయాల్లో ఎక్కువగా బయటకు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.